మద్దతుగా నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో ఇప్పటి వరకు 1,701 కోవిడ్-19 కేసులు నిర్ధారణ అయ్యాయి. 40 మంది చనిపోయారు. వైరస్ వ్యాప్తిని ఆడుకునేందుకు చాలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. కాగా వీళ్ళ త్వరలోనే తాను కూడా కోవిడ్-19 పరీక్ష చేయించుకునే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ తెలిపారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ డైరెక్టర్ల బోర్డు నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. అలాగే బైర్ హాత్వే బోర్డు నుండి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. దాతృత్వ కార్యక్రమాలకు మరింత సమయం వెచ్చించడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆయన ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచాన్ని బడిగిస్తున్న కరోనా వైరస్ చైనాకు రావడానికి అమెరికా కుట్ర పన్నిందని తాజాగా చైనా విమర్శించింది. అసలు ఈ వైరస్ ను అమెరికా ఆర్మీనే చైనాకు తీసుకొచ్చిందని తాజాగా చైనా అధికారులు అనుమానాన్ని వ్యక్తం చేశారు. చైనా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి లిజియన్ జాహో తన ట్విట్టర్ పేజీలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాకు ఎట్టకేలకు నిర్బంధం నుంచి విముక్తి లభించింది. దాదాపు 7 నెలల నిర్బంధం అనంతరం శుక్రవారం ఆయనపై నిర్బంధం ఎత్తివేస్తూ పాలనా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. గత 7 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించి ఆర్టికల్ 370 రద్దు చేసిన సందర్భంలో ఫరూక్ సహా పలువురు ప్రముఖులకు గృహ నిర్బంధం విధించారు. రైలు ప్రయాణికులు టికెట్ల కోసం ప్రైవేటు విక్రేతలు ఏజెంట్లపై ఆధారపడే అవసరం ఇకపై ఉండదని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. శుక్రవారం లోక్సభలో రైల్వే శాఖ గ్రాంట్ల డిమాండ్పై చర్చ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచిన కొద్ది నిమిషాల్లోనే అక్రమ మార్గాల్లో బుక్ చేసుకునే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికల అనంతరం తాను ముఖ్యమంత్రి కావాలనుకున్నానని ప్రముఖ హాస్య నటులు వడివేలు తెలిపారు. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వడివేలు గురువారం రాత్రి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ క్షేమాన్ని కాంక్షిస్తూ స్వామివారి దర్శనం చేసుకున్నానని తెలిపారు. పార్టీకి ఒకరు, పాలనకు ఒకరు అంటూ తన వైఖరిని నటుడు రజనీకాంత్ వెల్లడించడం ఆహ్వానించదగిందని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావంతో రోజు రోజుకి చికెన్ ధరలు పతనమవుతున్నాయి. పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతుంది. నేను రోజు చికెన్ తింటాను, మా ఇంట్లో కూడా అంతా చికెన్ తింటారు అంటూ స్వయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటనలు చేసినా చికెన్ అమ్మకాలు పుంజుకోవడం లేదు. దీంతో హైదరాబాద్ లో చికెన్ వ్యాపారులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని బీజేపీ నేత సునీల్ దేవధర్ అన్నారు. ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగడం లేదని, ఎంపికలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగుతోందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైకాపా యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కనీసం ప్రత్యర్థి పార్టీలు నామినేషన్లు వేయకుండా దౌర్జన్యం చేస్తున్నారని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత బరితెగింపు రాజకీయాలు తన జీవితంలో చూడలేదని, ఎన్నికల్లో మద్యం డబ్బు పంపిణీ చేస్తే కేసులు పెట్టాలని ఆర్డినెన్స్ తీసుకువచ్చిన ప్రభుత్వం దాన్ని ప్రత్యర్థులపై ఉపయోగించే నల్ల చట్టంగా ధ్వజమెత్తారు. చిన్న చిన్న ఘటనల మినహా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా జరుగుతోందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. తెలుగుదేశం తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్క నానా తంటాలు పడుతున్నాయని, నామమాత్రపు పోటీకి తిప్పలు పడుతున్నాయని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష తాజాగా ప్రకటించారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సిన ఆమె అందరికీ షాక్ ఇస్తూ తన నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. సృజనాత్మక వైరుధ్యాల కారణంగా ఆచార్య నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఐపీఎల్ అనుకున్నట్లే వాయిదా పడింది. ఏప్రిల్ 15 వరకు కేంద్ర ప్రభుత్వం అన్ని విభాగాల వీసాను రద్దు చేయడంతో టోర్నీ వాయిదా అనివార్యమైంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షల్ని విధించడంతో ఐపీఎల్ ను వాయిదా వేయడానికి బీసీసీఐ మొగ్గు చూపింది. కనీసం 2 వారాల పాటు వాయిదా వేయాలని ఫ్రాంచైజీలు కోరడంతో అందుకు బీసీసీఐ సానుకూలంగా స్పందించింది.